ఈ లెటర్లో చదివేస్తున్నాం లెటర్. గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నమస్తే. ఇది 18/2/2014 నాడు లోక్సభలోను, 22/2014 నాడు రాజ్యసభలోను జరిగిన రాజ్యాంగ విరుద్ధమైన ఆంధ్రా బిల్లు ప్రహసనం గురించి చర్చ కోరుతూ టీడీపీ పార్లమెంట్ సభ్యులచే నోటీస్ ఇప్పించవలసిందిగా అభ్యర్థిస్తూ 11/2018 నాడు మీకు ఒక లేఖ రాశాను. ఈ నెల 18వ తేదీన వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల్లో టీడీపీ అనుసరించబోయే వ్యూహం గురించి మీరు ఎంపీలకు దిశానిర్దేశనం చేసిన వార్తా కథనాలు పత్రికల్లో చదివాను. అయితే నా ప్రతిపాదన విషయమై ఎక్కడా ప్రస్తావించబడలేదు. అందుకే మీకు మరో లేఖ రాస్తున్నాను. ప్రతి మీటింగ్లోనూ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి నాశనం చేసేశారు అని ఆరోపిస్తున్న మీకు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసాక కూడా ఆనాటి ప్రొసీడింగ్స్ రాజ్యాంగ బద్ధతను ప్రశ్నించడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలి? బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ మద్దతు ఇచ్చి విభజన బిల్లును ఆమోదింపజేసిందని తెలిసి కూడా 7/2018 నాడు లోక్సభలో చేసిన ప్రసంగం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. హడ్బడీమే సంసద్ కి దర్వాజే బంద్ కర్కే సదన్ ఆర్డర్ మే నహీ థా తబ్ భీ ఆంధ్రాకి లోగోం కే భావనాం కో ఆదర్ కియే బినా తెలంగాణ బనానే కే పక్ష మే హమ్ భీ థే తెలంగాణ ఆగే బడే ఉస్కే పక్ష మే ఆజ్ భీ హమ్ హై లేకిన్ ఆంధ్రా కే సాథ్ ఉస్ దిన్ ఆప్నే జో బీజు బోయే ఆప్నే తో చునావీ కి హడ్బడీ మే కియా ఉసీ కా నతీజా హై చార్ సాల్ కే బాద్ భీ సమయ్ సే సులగ్తీ రహతీ హై. ఇది ఆయన లోక్సభలో చేసినటువంటి హిందీ ఉపన్యాసం, లైవ్ టెలికాస్ట్ టీవీలో ఉన్న దాన్ని బట్టి తీసుకుని రాశాను. దాని తెలుగు ట్రాన్స్లేషన్ ఏంటంటే, ట్రాన్స్లేషన్ కూడా రాశాను. హడావిడిగా సభ తలుపులు మూసేసి సభ ఆర్డర్లో లేదు అయినా కూడా ఆంధ్ర ప్రజల భావనలను ఆదరించకుండా తెలంగాణ ఏర్పాటు చేయాలనే పక్షంలో మేము ఉన్నాం, తెలంగాణ అభివృద్ధి చెందాలనే వారి పక్షంలో మేము ఇప్పటికీ ఉన్నాం. కానీ ఆంధ్ర వారితో ఆ రోజు మీరు ఏదైతే విత్తనం నాటారో, ఎన్నికల హడావిడిలో మీరు ఏదైతే చేశారో, దాని ఫలితంగా 4 ఏళ్ల తర్వాత కూడా అది రగులుతూనే ఉంది. ఇది నరేంద్ర మోడీ గారు లోక్సభలో మాట్లాడినటువంటి మాటలు, యథాతథంగా ఆయన మాటలు. సాక్షాత్తు దేశ ప్రధాని లోక్సభలో ఇంతటి ఆరోపణ చేసిన తర్వాత కూడా అన్యాయానికి గురి కాబడ్డామనే ఆరోపణ చేస్తున్న మనం అదే విషయాన్ని పార్లమెంట్లో చర్చించడానికి ఎందుకు వెనకాడుతున్నామో నాకు అర్థం కావట్లే. ఆ రోజు 18/2/2014 నాడు 353 మంది సభ్యులు హాజరయ్యారు, మరో 54 మంది మంత్రులు సభలో ఉన్నారు. 14 మంది ఆంధ్ర సభ్యుల్ని సస్పెండ్ చేసి కాంగ్రెస్ బీజేపీ సభ్యుల సంఖ్యాబలంతో బిల్లుని ఆమోదింపజేసుకోవచ్చుననే వ్యూహరచన చేశారు. లోక్సభ గడువు ఆ మరునాడు ముగుస్తుండగా ఈ ప్రక్రియ ఎలాగోలాగన అయ్యిందనిపించేద్దామనుకున్నారు. అనూహ్యంగా 44 మంది కాంగ్రెస్ సభ్యులు, 38 మంది బీజేపీ సభ్యులు ఆ రోజు హాజరు కాలేదు. సింపుల్ మెజారిటీతో బిల్లు పాస్ అయ్యే పరిస్థితులు కూడా లేక సభను పదే పదే వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి 3 గంటలకు భారత పార్లమెంటరీ చరిత్రలో అత్యంత చీకటి నిర్ణయాన్ని అమలు చేశారు. టీవీ బంద్ చేసి తలుపులు మూసేసి ఎన్నడూ ఉపయోగించని 367 ప్రావిజో వెలికి తీసి తలలు లెక్క పెడతామంటూ తలలు కూడా లెక్క పెట్టకుండా రాష్ట్రం విడిపోయిందని ప్రకటించేశారు. ఘోరం చేసిన బీజేపీ పార్టీకి చెందిన ప్రధానమంత్రే ఘోరం చేసేశారంటూ ఆరోపించిన తర్వాత కూడా మనం ఆ విషయాన్ని చర్చించమని నిలదీయకపోవటం వెనక ఉద్దేశాలు ఏమిటో నాకు అర్థం కావటం లేదు. 4 ఏళ్ల తర్వాత యాదృచ్ఛికంగా ప్రధాని ఉపన్యాసం ద్వారా లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 7/2/2018 ప్రధాని ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయం, ఆ విషయమే మన ఎంపీలు ప్రశ్న వేసే అధికారం ఉంది. క్వశ్చన్ వేసి ఆ రోజున ప్రధానమంత్రి ఆంధ్రాకు అన్యాయం చేసాం ఇంకా రగులుతూనే ఉంది అన్న మాటలు అన్నారు, దాని మీద వివరణ కోరుతూ ప్రశ్న వేయచ్చు క్వశ్చన్ అవర్లో. అదే విషయమై స్వల్ప వ్యవధి చర్చకు నోటీస్ ఇవ్వచ్చు. దీని మీద చర్చ, ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటన మీద చర్చ అని నోటీస్ ఇవ్వచ్చు.
సభ ఆర్డర్లో లేనందున డివిజన్ రూల్స్కి విరుద్ధం అని రాజ్యసభ చైర్మన్ 20వ తారీఖు ప్రకటించారు. మరి అంతకన్నా ఘోరమైన పరిస్థితుల్లో లోక్సభ స్పీకరు 367 ప్రావిజోని ఎలా అన్వయిస్తారు? అక్కడే మనకు క్లియర్గా తెలిసిపోతుంది, బుక్కుల్లోకి వాటిలోకి వెళ్ళక్కల. రాజ్యసభ గౌరవులు లోక్సభ గౌరవులు ఉండదు. రాజ్యసభలో ఆయన ఏదైతే చెప్పాడో దాని పూర్తి విరుద్ధంగా లోక్సభ స్పీకర్ వివరించారు. అయ్యా, పైన చెప్పిన విషయాలన్నిటికీ 18/2/2014 లోక్సభ హాజరుపట్టి, లోక్సభ రాజ్యసభ ప్రొసీడింగ్సు, పార్లమెంటు ప్రచురించిన వెర్బాటం రికార్డింగు, వీడియో లేకపోయినా ఆ రోజు జరిగిన ప్రొసీడింగ్సు ఆడియో టేపులు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. ఆ రోజు సభలో రాజ్యాంగబద్ధంగా అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యవహరించి ఉంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టబడిన విధంగా ఆమోదించబడి చట్టమయ్యే అవకాశమే లేదు. ఇది నిరూపించడానికి కావలసిన డాక్యుమెంటరీ సాక్ష్యం నా దగ్గర ఉందని, అది టీడీపీ వారు పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధపడితే వారికి అందించడానికి నేను సంసిద్ధున్నై ఉన్నానని తెలియజేస్తూ కృతజ్ఞతాభివందనాలతో ఉండవల్లి అరుణ్ కుమార్. ఇది నేను రాసినటువంటి లెటరు, ఒక 20 కాపీలు ఉన్నాయి, తీసుకోండి, మిగతా వాళ్ళకి వాట్సాప్లో పంపిస్తాను. ఇప్పుడు ఏంటంటే, ఇది ఆఖరి సెషన్ ఆల్మోస్ట్, తర్వాత వింటర్ సెషన్ లోపే ఎలక్షన్లు వస్తాయని అంటున్నారు. ఒకవేళ ఎలక్షన్ రాకపోయినా వింటర్ సెషను, ఓట్ ఆన్ అకౌంటు ఫార్మాలిటీసే తప్ప ఎలక్షన్ ఫేవర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి వరకు మనం అన్ని బయట అన్ని పార్టీల వాళ్ళు చెప్తున్నారు, కానీ ఏ లోక్సభలో అయితే తలుపులు మూసి టీవీ ఆపేసి అన్యాయం చేశారని మనం చెప్తున్నామో, ఆ రోజు జరిగిన అన్యాయం గురించి లోక్సభలో మనం అడగటానికి ఎందుకు వెనకాడుతున్నామో నాకు అర్థం కావట్లే. చేసింది బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ అధికార పక్షం, బీజేపీ ప్రతిపక్షం. నోటీస్ ఇస్తే కాంగ్రెస్ బీజేపీ తప్పు అంటుంది, బీజేపీ కాంగ్రెస్ తప్పు అంటుంది, ఎవరి తప్పో తేలుతుంది. ఇది ఇలా ఇప్పటివరకు భారతదేశ పార్లమెంటరీ చరిత్రలో ఇలా నిర్ణయం ఎప్పుడు జరగలే, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. దీని మీద అఘాయిత్యానికి గురైనటువంటి వ్యక్తులు కంప్లైంట్ ఇవ్వకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? మళ్ళీ అవిశ్వాస తీర్మానం అంటున్నారు. అవిశ్వాస తీర్మానం 2 సార్లు చూసాం, ఈ బిల్లు పాస్ అయ్యడానికి ముందు జరిగింది చూసాం, ఈ బిల్లు పాస్ అయిన రోజున సరిగ్గా 12 గంటలకి అవిశ్వాస తీర్మానం మీద స్పీకరు ఇలా ఉంటే నేను లెక్క పెట్టలేనని చెప్పి 12 గంటలకు వాయిదా వేసింది. 3 గంటలకి ఈ బిల్లుకు మాత్రం ఆవిడ లెక్క పెట్టగలిగింది. అవిశ్వాస తీర్మానం అనేది మన చరిత్రలో పక్కన పెట్టేయాలి. ఇంకా ఎవడో ఒకటి గల్లోకి వస్తాడు, గొడవ చేస్తాడు, పక్కన పెట్టేస్తాడు. ఈ నోటీస్ ఇవ్వండి, ఈ నోటీసును అంగీకరించరా ప్రధానమంత్రిని అవమానించినట్టే. దేశ ప్రధాని సభలో లేవనెత్తిన ఒక అంశం మీద చర్చను అడుగుతూ ఒక నోటీస్ ఇస్తే ఆ నోటీస్ కూడా అంగీకరించలేదు అనుకోండి, ప్రధానమంత్రి అబద్ధం ఆడాడనమాట, ప్రధానమంత్రి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు, దాన్ని చర్చకు స్వీకరించడానికి వాళ్ళు రెడీగా లేరనమాట. ప్రధానమంత్రి చేసిన దాని మీదే చర్చ అడగచ్చు, ప్రధానమంత్రి చెప్పిన మాటలకు వివరణ కోరుతూ ప్రశ్న పెట్టచ్చు. లోక్సభ సభ్యుడు ఎవరైనా సరే ఒక ప్రశ్న, ఆ రోజున మీరు ఇలా అన్యాయం జరిగిందని 7వ తారీఖుని చెప్పిన దాని మీద వివరణ కోరుతూ ఆ అన్యాయం ఏంటో వివరించవలసిందిగా ప్రధానమంత్రి గారిని కోరుతున్నాం. తలుపులు మూయొచ్చా? తలుపులు ఎప్పుడు మూస్తారు? చాలా సింపుల్, డివిజన్ అంటూ జరుగుతుంటే ఎలా తలుపులు మూయాలో కూడా రూల్ బుక్లో రాసింది. 3 నిమిషాలకు ముందు డివిజన్ అని స్పీకర్ ప్రకటించాలి, లాంగ్ బెల్ కొట్టాలి. ఒకవేళ ఎక్కడైనా ఎవరన్నా ఆ టైంకు బయటికి వెళ్ళిన వాళ్ళు ఆ బెల్ విని పరిగెత్తుకుని రండి ఓటింగ్ పెడుతున్నామని, ఆ లాంగ్ బెల్ కొట్టిన తర్వాత సెక్రటరీ జనరల్ లేచి ప్రకటిస్తాడు, తలుపులు మూసేయండి, ఇన్నర్ లాబీ ఖాళీ చేయించండి, డివిజన్ తీసుకుంటున్నాం. ఆ తలుపులు మూసిన తర్వాత బయట ఎవడన్నా మిగిలిపోతే ఇంక వాడు లోపలికి వెళ్ళడానికి లేదు, వాడి ఓటు వాల్యూ ఉండదు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? డివిజన్ జరిగినప్పుడు. స్పీకర్ డైరెక్ట్గా డివిజన్ అని ఒక సభ్యుడు లేచి అడగగానే ఆ సభ్యుడు ఎవరు? హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ. ఇంకో సభ్యుడు టీఎంసీకి చెందిన సౌగత్ రాయ్. వీళ్ళు లేచి మాకు డివిజన్ కావాలి అని అడిగారు. అడగగానే స్పీకర్ నిష్కర్షగా నిర్మోహమాటంగా చెప్పేసింది, నో డివిజన్. ఎలా చెప్తావు నువ్వు నో డివిజన్ అని వీళ్ళు అడిగితే, ఇదిగో 367 ప్రావిజో కింద
నేను గనక తుచ్చమైన అల్పమైన కారణాలతో వీళ్ళు అడుగుతున్నారు, ఉత్తుత్తునే టైం డిలేకి అడుగుతున్నారని నాకు అనిపిస్తే నేను తల లెక్కెట్టి డిసైడ్ చేసేయచ్చు. ఎవరెంతమంది ఉన్నారో ఎలక్ట్రానిక్ ఓటింగ్ ద్వారా తీసుకోక్కర్లేదని ఇదిగో ప్రావిజో ఉంది, ఈ ప్రావిజో ప్రకారం డివిజన్ ఇవ్వట్లేదు అని ఒకటి ప్రకటించింది. డివిజన్ ఇవ్వనప్పుడు తలుపుల మూత ఎక్కడ ఉంటుందండి? అసలు తలుపులు ఎందుకు మూయాలి? ఈవేళ నేను ఇన్నాళ్ళు అడుగుతుంటే నా కంఠశోష ప్రధానమంత్రి అడిగేశాడు. ప్రధానమంత్రే సభలో తలుపులు మూసే సన్యాయం చేశారంటే ఎవరు మనల్ని కాపాడేది? దీని విషయమే మనం ఈవేళ కూడా పట్టించుకోకపోతే ఇన్ని ఆధారాలుండి పోనీ తలలు లెక్క పెట్టారా? తలను లెక్క పెట్టలే, అది కూడా రికార్డ్ అయింది అక్కడ. అమ్మా తలలు లెక్కెట్టమ్మా అని అడిగారు వీళ్ళు. ప్రావిజో ప్రకారం తలలు లెక్కెట్టాలి కదా, కనీసం తలలైనా లెక్కెట్టమ్మా అని అడిగారు, అది రికార్డ్ అయింది. తలలు కూడా లెక్కెట్లా, తలలు కూడా లెక్కెడితే ఇంకో 2 గంటలు పడుతుంది. 90 క్లాజులు ఉన్నాయి, ఒక్కొక్క క్లాజ్కి ప్రతి క్లాజ్కి కూడా వీళ్ళిద్దరూ ఒక్కొక్క సవరణ పెట్టారు. ఇంత అఘాయిత్యం జరిగిన తర్వాత మనం దాన్ని ప్రశ్నించకుండానే ఈ సభాకాలం పూర్తయిపోతే అంతకన్నా ప్రజలకు మీరు చేసినటువంటి ద్రోహం ఉండదు. దయచేసి మీరు క్వశ్చన్ రైజ్ చేసో చర్చ రైజ్ చేసి అడ్మిట్ చేయించి కూర్చుంటే చాలు, మనమే మాట్లాడక్కల్లా. ఎవరు తప్పు అన్నది వాళ్ళిద్దరూ తెలుసుకుంటారు. మెజార్టీ లేకుండా బిల్లు పెట్టడం నీ తప్పు అని అంటే నీ సభ్యులు 38 మంది విప్ ఇచ్చినా రాకుండా నువ్వేం చేస్తున్నావు అని వీళ్ళు అడుగుతారు. మీ 44 మంది ఏమయ్యారని వాళ్ళు అడుగుతారు. సభ్యులు అందరూ లేనప్పుడు అసలు స్పీకర్ బిల్లు ఎలా పెట్టింది? లేరని తెలిసి, మెజార్టీ లేదని తెలిసి, ఈ బిల్లు పాస్ అవ్వదని తెలిసి ఉద్దేశపూర్వకంగా ఆపేయండి టీవీ, తలుపులు వేసేయండి అని క్లోజ్ చేసి పారేశారంటే ఒక రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసిన తర్వాత కూడా ఆ రాష్ట్రం నుంచి నెగ్గినటువంటి ఎంపీలు మొన్నటిదాకా అధికారంతో కలిసి ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోయాం మేము అని అనుండొచ్చు. ఇవాళ బయటకు వచ్చి రోడ్డు మీద రాళ్ళు ఇచ్చుకొట్టుకుని చెప్పులు ఇచ్చుకొట్టుకునే పరిస్థితిలోకి వచ్చాక కూడా లోక్సభలో మాట్లాడడానికి మీకేంటి అభ్యంతరం? అందుకే ఈవేళ దీన్ని ఒక లాజికల్ ఎండ్కి తీసుకురండి. ఎందుకో బీజేపీ చేస్తున్నటువంటి కొన్ని ప్రక్రియల వల్ల మనకి కొన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇవాళ కోర్టులో వాళ్ళు ఒక సమాధానం కౌంటర్ వేశారు. ఆ కౌంటర్ వేయడంతో లిటిగేషన్ స్టార్ట్ చేయడానికి మనకు అవకాశం వచ్చింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టులోనే ఒరిజినల్ సూట్ అయ్యి మనకు మామూలుగా మీకు నాకు తగు వస్తే ఇక్కడ కోర్టులో వేయాలి, రాజమండ్రి కోర్టులో సాక్షుల విచారణ ఇవన్నీ జరగాలంటే ట్రయల్ కోర్టు అంటారు, రాజమండ్రి కోర్టులో జరుగుతుంది. అక్కడ మనకు అన్యాయం వచ్చింది అనుకుంటే హైకోర్టుకి వెళ్ళాలి, అక్కడ మనకు అన్యాయం జరిగిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. కానీ ఒక రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్య కానీ, రాష్ట్రానికి కేంద్రానికి మధ్య కానీ వివాదం వస్తే సుప్రీంకోర్టే ట్రయల్ కోర్టు. ఆర్టికల్ 131 ఈవేళ సుప్రీంకోర్టులో, ఇది చంద్రబాబు నాయుడు గారికి తెలియని విషయం కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి చాలామంది ప్లేడర్లు ఉన్నారు, 131 ఆర్టికల్ కింద ఒరిజినల్ సూట్ వేసి ఏం చెప్పారు బిల్లులో, ఏం చెప్పారు ప్రధానమంత్రి, ఏం చేశారు, ఎందుకంటే వాళ్ళు అడ్మిట్ అయ్యారు ఇవి చేయలేకపోయాం ఇవి చేశామని. దాని మీద ఒక ఒరిజినల్ సూట్ వేయడం సెగ్మెంట్ అవకాశం వచ్చింది. లోక్సభలో జరిగిన ప్రొసీడింగ్స్ మీద కోర్టులో చర్చ జరిపే అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఇది సభలోనే లేవనెత్తాలి. సభలో లేవనెత్తి, ఎందుకంటే ఈవేళ మీకు ఫుల్ సపోర్ట్ వస్తుంది. ఈవేళ మనం ఒక్కసారి ఆ రోజున సభలో జరిగినవన్నీ చూసినట్టయితే ఆ రోజు సాక్షాత్తు లాల్ కిషన్ అద్వానీ గారు ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి వ్యతిరేకం. 18వ తారీఖు బిల్లు పెడితే 17వ తారీఖున ఆయన ప్రెస్తో ప్రకటించాడు, నో ఈ పరిస్థితుల్లో వెళ్ళిపోతున్నటువంటి గవర్నమెంటు ఈ బిల్లు ఇలా పాస్ చేయాలని ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు, నేను ఒప్పుకోవట్లేదని చెప్పాడు. ఆయన ఈ విషయం బయట చెప్పాడు కదా, అది సభకలా అన్వయించగలం అని మీరు అనొచ్చు. ఈ మాట జైపాల్ రెడ్డి గారు సభలో చెప్పాడు. ఆయన ఉపన్యాసం చేస్తూ
అద్వానీ గారు మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణకి సపోర్ట్ అని చెప్పిన బీజేపీ పార్టీ వృద్ధ నాయకుడైన అద్వానీ గారు ఈవేళ దానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదని ఆన్ రికార్డ్ జైపాల్ రెడ్డి గారు చెప్పారు. ఈవేళ నాలుగేళ్ల నుంచి నోరు మూసు కూర్చున్న అద్వానీ గారికి లేచి మాట్లాడి మొత్తం అందరినీ కడిగి పారేసే అవకాశం మనం కనుక నోటీస్ ఇస్తే వస్తుంది. సభలో ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో అతనికైనా సీనియర్ అవడం లేడు. ఇప్పుడు అరే ఆవేళ కడిగాడండి, 17వ తారీఖున ప్రెస్ మీట్లో కడిగాడు, 18న లేచి చెప్తాడు ఎస్ నేను వ్యతిరేకం, ఆ రోజున సభలో జరిగింది నేను ఒప్పుకోలేదు అని చెప్తాడు. అది పార్టీ ప్రిన్సిపల్, ఇది పార్టీ కాదు ఇది రాజ్యాంగం. అయితే నేను కాంగ్రెస్ పార్టీ అండి, కాంగ్రెస్ చేసిన అన్నీ నేను కవర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు మాట్లాడినా కాంగ్రెస్ చేసింది అంతా రైట్ అనే చెప్పాను. కాంగ్రెస్ చేసిన తప్పులు ఏమైనా ఉంటే తప్పించుకోవడానికి చూశాను తప్ప తప్పు ఎప్పుడు ఒప్పుకోలే నేను. ఎందుకంటే నేను కాంగ్రెస్ వాడిని, అద్వానీ అయినా అంతే. కానీ రాజ్యాంగ విరుద్ధంగా జరిగినప్పుడు కూడా పార్టీ అనుకుంటూ కూర్చుంటే అది కరెక్ట్ కాదు. ఈ దేశం కన్నా దేశంలో రాజ్యాంగం కన్నా పార్టీలు గొప్ప కావు. ఎవరన్నా సరే పార్టీలు పేరుతోటి రాజ్యాంగాన్ని కుమ్మేద్దామని చూస్తే దాన్ని నిలదీయకపోతే ఈ దేశం నిలబడదు. ఇది ప్రారంభమే, అప్పుడే మనకి దాని హ్యాంగ్ ఓవర్ ఎఫెక్ట్స్ కనబడ్డాయి. ఇంతకుముందు 15వ లోక్సభలో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎలాగైతే రాకుండా చేశారో 16వ లోక్సభలో కూడా అదే చేశారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రవేశపెట్టినప్పుడు 50 మంది ఉన్నారో లేదా లెక్కెట్టాలి. లెక్కెట్టడానికి స్పీకర్ గారికి అబ్బాబే ఈ గొడవలు ఎక్కడ లెక్కెడతామని ఆంధ్రా బిల్లు పాస్ చేసేయడానికి 1, 2, 3 అని 169 దాకా 236 దాకా లెక్కెట్టింది. షార్ట్ డిస్కషన్ పెట్టారనుకోండి, క్వశ్చన్ అయితే లాటరీ మీద వస్తుంది. షార్ట్ డిస్కషన్ పెడితే అది స్పీకర్ అడ్మిట్ చేయొచ్చు, అడ్మిట్ చేయకపోవచ్చు. 184, 193 స్పీకర్ నిర్ణయించవచ్చు. కానీ అవిశ్వాస తీర్మానానికి అది లేదు. అవిశ్వాస తీర్మానాన్ని సభ నిర్ణయించాలి. అందుకే అవిశ్వాస తీర్మానం టేకప్ చేయాలా లేదా అన్నది స్పీకరు 50 మంది కనుక చేయాలి అంటే చేసి తీరాలి. స్పీకర్కి ఇష్టం లేకపోయినా, రూలింగ్ పార్టీకి ఇష్టం లేకపోయినా. అటువంటిది ఇప్పుడు ఏం చేశారు కొత్త పద్ధతి, ఎవరో 4 లోపలికి పంపడం, గొడవ చేయటం, ఈ గొడవలో నేను లెక్కట్లేను అని చెప్పడం, ఇది 2వ సారి అయింది. ఇక ముందు బిల్లులు కూడా ఇలాగే పాస్ చేసుకుంటారు, ఏమీ లెక్కెట్టక్కర్లేదు అసలు. ఎందుకంటే ఆంధ్రా బిల్లు ఒకటి ఉంది కదా, ఆ ప్రకారం ఆపేయండి రా, టీవీ ఆపేయండి, ఇప్పుడే కరెంట్ పోయిందని అంటారు. పట్ పట్ అయిపోయింది బిల్లు పాస్. దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయకపోతే వాళ్ళు ఈ దేశంలో ప్రజాప్రతినిధులుగా ఉండటానికే అర్హులు కదా, అర్హత్వం కోల్పోతారు. మనం అన్యాయం జరిగింది మనకి, మనం చెప్పాలి. చెప్తే అప్పుడు 10 మంది మనం సపోర్ట్ చేస్తారు. ఈవేళ ఆ రోజు సపోర్ట్ ఎవరి సపోర్ట్ లేకపోతే ఈ బిల్లు పాస్ అవ్వదో ఆ బీజేపీకి చెందినటువంటి అగ్రనాయకుడు దేశ ప్రధాని డైరెక్ట్గా సభలో అడిగాడు తలుపులు ఎందుకు మూసారండి. తలుపులు మూసేసి మీరు ఏదైతే విత్తనం నాటారో అది ఇంకా రగులుతూనే ఉందన్నాడు. ఆ రగుల వల్లే మనకేం చేయలేకపోతున్నట్ట. 4 ఏళ్ళయ్యి ఏమి చేయలేకపోతా కారణం ఏంటంటే ఇంకా మీరు రాయగల వేసిన విత్తనం రగులుతూనే ఉంది, నేనేమి చేయలేకపోతున్నాను. ఇప్పటికి కూడా మనం ఆ ప్రస్తావన తేవటానికే భయపడితే కనీసం చెప్పండి ఎందుకు భయపడుతున్నారు. ఇప్పుడు ఈ మనకి మన వాళ్ళు అక్కడ ఎత్తితే మనకు గౌరవం అండి. మన పార్టీ, మన దేశం, మన దేశంలో మనం రాష్ట్రం, మనకు అన్యాయం జరిగింది. నేను వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళని ప్రతి సెషన్కి వీళ్ళు అడుగుతూ వచ్చాను. అప్పటికి పరిస్థితి ఏంటంటే టీడీపీ గవర్నమెంట్లో ఉంది, వైసీపీ అవుట్ సైడ్ సపోర్టు. ఎవరికి కూడా బీజేపీని హ్యూమిలియేట్ చేయడం ఇష్టం లేదు, లేకపోయి ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే పెద్ద ఆసక్తి చూపించలా. ఈవేళ టీడీపీ వాళ్ళు బయటకు వచ్చి బహిరంగంగా తిడుతున్నారు కదా. సరే వైసీపీ వాళ్ళు అయితే నేను చెప్పాను, ఇదే ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పాను, ఆగండి ముందు అది పెట్టి తర్వాత మీరు రిజైన్ చేయండి అని. అయితే వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఈవేళ టీడీపీ వాళ్ళే ఉన్నారు, వాళ్ళకి బీజేపీకి ఏ అబ్లిగేషన్ లేదు.
నెక్స్ట్ బీజేపీ ఆయనే ఒప్పుకున్నాడు. ఆయనే ప్రధానమంత్రి, అతన్ని మించిన అగ్రనాయకుడు ఎవరున్నారు అసలు? ఆయనే డైరెక్ట్గా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ కాంగ్రెస్ తిడుతూ ఆంధ్రాకి ఎంత అన్యాయం చేశారని చెప్పి ఆయనే అన్నాడు. ఇప్పటికి కూడా మనం అనకపోతే ఇక్కడ ఆంధ్రాలో అనుకునే ప్రయోజనం చూద్దాం. అనకపోతే ఇంకా చాలామంది చాలా పార్టీలు వాళ్ళు ఉన్నారు, సిగ్గేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు నేను. కేవలం సిగ్గేసి మా ఆంధ్రాకి జరిగిన అన్యాయం గురించి నువ్వు కొంచెం ప్రస్తావించవయా అని బెంగాల్ వాడి దగ్గరకో యూపీ వాడి దగ్గరకో ఏమో ఇప్పటికైనా న్యాయం జరుగుతుందేమో, లేకపోతే ఎలాగ వెళ్తాను, ఎలాగ వెళ్తాను నేను. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంటుంది మనం రా